नमस्ते डॉक्टर। नमस्ते, प्लीज टेक योर सीट्स। थैंक्स। व्हाट इज द प्रॉब्लम? वीडी मानसिक परिस्थिति చాలా ఆందోళనకరంగా ఉంది। ఐ సీ। అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగవుల్నే కాకుండా మగవులంటే ఆడవాళ్ళు చివరికి విశ్వాస జంతువైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు। అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను। వాట్ ఇస్ హి? ఇతను మీకు తెలియదా? తెలియదు। తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు। నాకు అమితాబ్ బచ్చనే తెలియదు అసలు। ఓహో, అంటే మీరు ఫిల్మ్స్ చూడరా? ఐ వాంట్ గో టు ఫిల్మ్స్। ఓహో, జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం। అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా? మొన్నే ఒక దియాల్ సినిమా చూశాడు, అప్పటి నుంచి వీడు దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను। చూడు బాబు, నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను, అవి చూసినప్పుడు నీకు ఏం గుర్తొస్తుందో చెప్పు। దిస్ ఇస్ కాల్డ్ సెగ్మండ్ ఫ్రైడ్ థెరపీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు। ఫర్ ఎగ్జాంపుల్, నా కళ్ళజోడు చూసినప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? కళ్ళు, అమ్మాయి కళ్ళ నా కళ్ళ? ఎవరి కళ్ళైతే ఏంటి డాక్టర్, కళ్ళు కళ్ళేగా? చూడు బాబు, దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తుంది? కత్తి। నైస్ నైస్ నైస్। మరి దీన్ని చూస్తే? కత్తే। ఓ, మరి దీన్ని? సుత్తి। ఓ, దీన్ని చూస్తే? చాకు। ఓ, దీన్ని బాబు? కత్తి। దీన్ని నాన్న? కత్తి। దీన్ని? కత్తే। నేను చెప్పాను కదా డాక్టర్, వాడు సినిమా చూసిన దగ్గర నుంచి అలా తయారైపోయాడు। మీరు ఎలాగైనా సరే మీరు ఈ బొమ్మలు చూడండి, చాలా బాగుంటాయి। చూడు బాబు, దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు? అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా। ఓ, మరి దీనికి కత్తికి? అది ఆల్రెడీ కత్తి కోసింది। ఐ సీ। మరి దీనికి సుత్తికి? సొట్టలు పడితే సుత్తు తీయాలి కదా। సొట్టలు లేకపోతే పెట్టడానికి। ఓ, మరి దీనికి చాకుకి? పులుసులు గోకడానికి। గోకు। మరి దీనికి కత్తికి? సీల్ టైట్ గా బిగుసిపోతే కత్తి కొయ్యాలి కదా। ఐ సీ। మరి దీనికి కత్తికి? దానిలో రిబ్బన్ కనబడుతుందా మీకు? కనిపిస్తుంది। దానిలోంచి రిబ్బన్ కొయ్యడానికి కత్తి ఉండాలి కదా। ఓ, మరి దీనికి కత్తికి సంబంధం ఏంటి? కత్తితో పొడిస్తే బాల్లో గాలి పోతుంది కదా। అసలు పొడవడం ఎందుకు? కత్తి ఉంది కదా, కత్తి ఉంటే పొడుస్తావా? మరి పొడవరా? కూల్ డౌన్ డాక్టర్, కూల్ డౌన్। ఓకే సరే, ఇవన్నీ లైఫ్లెస్ లివింగ్ స్ట్రక్చర్। నర్స్, నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది? కత్తి। నర్స్ కి కత్తికి సంబంధం ఏంటయ్యా? నర్స్ కత్తిలా ఉంది కదా। నీ అమ్మాయి కత్తి రా రే, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి। ఏంటన్న బలవంతం చేస్తున్నారు? నువ్వు చేయకపోతే నా మీద ఒట్టే। యాక్షన్! హాయ్ మ్యాన్! హాయ్, దిస్ ఇస్ సతీష్। మీ హౌస్ ఓవర్ సేల్ కొందని తెలిసింది, అమ్ముతారేమోనని। లేదే, నేను అలా చెప్పలేదు, నేను ఎవరికి చెప్పలేదు। కట్! ఓకే, మీ నెక్స్ట్ ఎలా కట్నా సార్? ఎక్కడ తల్లి? ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి షూటింగ్ జరుగుతుంది కనపట్లా, జరగనకి ఓ వచ్చేస్తారు ఆటోగ్రాఫ్లని, నేను పెట్టనా? అబ్బాయ్, ఆటోగ్రాఫే కదా, రాని పో। హాయ్। హాయ్, నీ పేరేంటి? సుప్రజ। ఏం చదువుతున్నావు? డిగ్రీ చదువుతున్నాను। ఓ, ఏ కాలేజ్? సెంట్ మేరీస్. నైస్, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ। అరే, ఈ బ్రేస్లెట్ భలే ఉంది, ఎక్కడ కొన్నావు? లైఫ్ స్టైల్. ఓహో, నేను ఎక్కడి నుంచి షూటింగ్ చూడొచ్చు? యా, నో ప్రాబ్లం, చూడొచ్చు। మరి ఆయన ఏమన్నా అంటే? ఆడి బాగుంది, ఆడికి నేను చెప్తాను। థాంక్ యూ। ఓ, నువ్వు వెళ్ళు, హీరో గారిని పిలవండి అయ్యా। ఫీల్ క్లియర్? మీరు సార్, మీ డైలాగ్ క్లాప్ ఇన్। ఓకే, స్టార్ట్ సౌండ్ రోలింగ్ సార్। ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే చంపేస్తాను నిన్ను, ఏమనుకుంటావు? సీరియస్ అవుతున్నారు బయట మార్కెట్ లో, చేయదిరా, యూస్లెస్. లేదు, నేను చెప్పేది వినండి, పోరా బయటికి, కూల్ గా మీరు చెప్పండి, కాస్ట్ ఎంతైనా పర్లేదు కదా। ఓకే బాబాయ్, ఆ బొంబాయి హీరోయిన్ ఫోన్ చేసింది।
అబ్బాయి ఆ అమ్మాయి ఏడుస్తుందా నాకు అలా అనిపిస్తుందా ఎట్లా అనిపించినా నువ్వు వెళ్తావు కదా పో అమ్మాయి ఇక్కడ లోకల్ హీరోతో టాకింగ్ హే ఏమైంది షాట్ రెడీ సార్ ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఏం జరిగింది ఒరే షాట్ రెడీ అంటరా నువ్వు వెళ్ళు నేను వస్తాను ఆయన ఎవరు వీడి తాత నువ్వు రారా ఉండు బాబాయ్ నువ్వు వెళ్ళు నేను వస్తాను అనగా మాలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు ఎందుకులేండి మీరు అరుస్తారా తీరుస్తారా ఫ్యాన్స్ ఇలా ఏడుస్తుంటే ఎలా తట్టుకోగలను అసలు ఏమైందో చెప్పు మా ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లం అండి నీకు వస్తున్నానని చెప్పాను కదా అర్థం చేసుకోవేంటి వెళ్ళు బాబాయ్ పడేటట్టుంది పోనీ పని చేయండి మీ నెంబర్ నాకు ఇవ్వండి నేను మీకు ఫోన్ నా నెంబర్ ఏమన్నా వద్దులే నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు నేను చేస్తా 9885033553 ఆ తీసుకున్నా కదా పద బాయ్ బాయ్ లే గీలే పదరా అమ్మాయి కనబడితే చాలు అతుక్కుపోతాడు రైట్ గారు బాబాయ్ అది 5 o'clock స్టోరీ సెట్టింగ్ ఉంది స్టోన్ గార్డెన్ లో బాబాయ్ నాకు తెలుసు బాబాయ్ ఆ కార్తీక పౌర్ణమి రోజు దాని దీపం ఆర్పేశావు ఇప్పుడు దీని దీపం దీపాలు కడతావా బాబాయ్ ఒరే నువ్వు ఇట్టాగే దీపాలు ఆడుతూ ఉండు ఏదో ఒక రోజు నీ తలనకాల దీపం వెలుగుద్ది ఒరే శంకరేణి కెమెరా పెట్టరా వస్తున్నా సార్ సుప్రజ ఎంతసేపు అతను వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ మేకప్ వేసుకోమని మీరే చెప్తారు తొందర మీరే పెడతారు సరే పద పద ఏమండి మీరు రెడీయే కదా రెడీయేనా రెడీగా ఉండండి ఏంట్రా రెడీ రెడీ గంట సేపు నుంచి రెడీ అమ్మాయిది తీరా సినిమా మొత్తం ఇక్కడే తీసేయి ఏంట్రా లేకపోతే ఏంట్రా సుప్రజ కోసం వెయిటింగ్ నేను తన కోసం వెయిటింగ్ ఆ దేడిది మాగడ కూడా దొబ్బుతున్నాడు మీ కెమెరా మ్యాన్ ఏంటో మేకప్ మేకప్ వేసుకుని ఎక్కడ బయలుదేరా పద పద షూటింగ్ టైం అవుతుంది కొంచెం పంపిస్తే ఏంట్రా షూటింగ్ ఏంటే నీ బాబు ఎక్కడా జైలు నుంచి ఇప్పుడు అప్పుడే రానా ఏదన్నంటే ప్యాంట్ ఫ్రీ ఫ్రీ కాడా హలో రే నా మాటని దాన్ని షూటింగ్కి వెళ్ళేవరా ఏంటి వెళ్ళించేది 20 ఏళ్ల క్రితం ఓ డబ్బా వేసుకొని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతానని వచ్చావు అయ్యావా ఏమన్నా పీకావా అడుక్కు తింటున్నావు సిగ్గులేదు నువ్వు వచ్చిన తలక దీన్ని హీరోయిన్ చేస్తాను హీరోయిన్ చేస్తాను నీ ఎంటేసుకుని వచ్చావు ఏమైంది దోశలు వేసుకుంటుంది ఎప్పుడు దీన్ని మీరు ఎలాగైనా చావండి కానీ నా పిల్లాంజోలకి వస్తే మాత్రం ముక్కలు ముక్కలుగా నరికేస్తా పాపం కష్టపడి సినిమా తీసుకుంటున్నారా 2 రోజుల్లో సినిమా అయిపోతుంది సినిమా అయిపోతే అందరు బతుకులు బాగుపడతాయిరా బాగుపడతాయా ఎరా నువ్వేనా సినిమా తీసేది అవును సార్ ఇంకో 2 రోజుల్లో సినిమా అయిపోతుంది సార్ ఏంటాగేది సొంత మేనల్డ్ కంటే రోడ్డు మీద పోయి ఒకటి ఎక్కువైపోయా సినిమా తీస్తానని ఎవడొచ్చినా ఇద్దరు కూతుల్ని పంపించే రేపు నీకు ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇస్తాను ఇద్దరు కూతుల్ని పక్కలో పడుకోబెట్టి అంటాడు హలో సుప్రజ హలో ఎవరో నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నా సంతోష్ బాబు ఏదేంటి తొక్క ఏయ్ ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేశావో ఏం చేస్తాను నాకే తెలియదు పెట్టే ఫలో ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు ఇంకా లాభం లేదు పెళ్ళైపోవాలి రేపే రే రాజు రేపు రామాలయంలో పెళ్ళి ఏర్పాట్లు చేయి నేను కన్న తండ్రి నాకు మాట చెప్పకండా సుప్రజ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరమా సరిపోయిందా నువ్వు కన్న తండ్రి దానికి పర్మిషన్ అమ్మాయి లేకపోతే షూటింగ్ ఎలాగా అదిగా సార్ అమ్మాయి లేకపోతే అమ్మాయిలా ఉన్న వేరే అమ్మాయిని తీసుకురండి వేరే అమ్మాయి అయితే సంతోష్ బాబు దగ్గర కూడా రానివ్వడు సార్ సంతోష్ బాబుకి సుప్రజకి ఫ్రెండ్షిప్ కుదిరింది ఆ అమ్మాయినే దగ్గర రానిస్తాడు అయితే అమ్మాయినే తీసుకురండి వాళ్ళ బాగా ఒప్పుకోట్లేదు సార్ అదో రిస్కుందా సార్ పోనీ గ్రాఫిక్ లో అమ్మాయిని తయారు చేస్తే అలాగైతే చిరంజీవిని నాగార్జుని గ్రాఫిక్స్ చేసి సినిమాలు తీసేయచ్చు కదా వాళ్ళకి అన్ని కోట్లు ఇవ్వడం ఎందుకు మన సంతోష్ బాబుని గ్రాఫిక్స్ చేసి తీసేయచ్చు కదా ఎవడైతే ఏం చేద్దాం సార్ మీ వల్ల అయితే అమ్మాయిని తీసుకురండి లేకపోతే సినిమా ఆగిపోద్ది సినిమా ఆగిపోద్ది సినిమా ఆగిపోద్ది సినిమా ఆగిపోద్ది కాళ్ళు పట్టుకుంటావో పడతావో తిడతావో భయపడతావో బతిలాడతావో బుచ్చగిస్తావో మోసం చేస్తావో ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి 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 చెయ్యాలి
సార్ తను నా కాబోయే పిల్లం సార్, నీ తప్పు చేశానని తను చెప్పమనండి, నేను వెళ్ళి లోపల కూర్చుంటాను సార్. చేశాడా? తప్పు చేశాడా? తప్పు చేశాడు. రేపటం చేశాడా? చేశాడు సార్. నా కళ్ళలోకి చూసి చెప్పమనండి సార్. చెప్పిందిగా, పో. అయిపోయిందిగా, వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్స్ సుప్రజ, నువ్వు ప్రేమించిన వాడి కోసం నేను ప్రేమించిన వాడి గురించి అబద్ధం చెప్పించా. కనీసం నువ్వైనా సుఖంగా ఉంటావు.